నమస్తే అండి, దేవినాయుడు డైరీస్కి స్వాగతం. ఈరోజు విజయదశమి సందర్భంగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు స్వీట్ ఐటెం ఒకటి పాలముంజలు తయారు చేసి చూపిస్తాను. వాటికి కావలసిన పదార్థాలు వరిపిండి అండి. ఇది నేను రాత్రి బియ్యం నానబోసుకుని పొద్దుట మధ్యాహ్నం నుంచి వాడబోసుకొని ఆరబెట్టుకొని పిండి చేసుకొని, ఇది తడిపిండి అండి, ఇది పిండి చేసుకుని పట్టుకుని పెట్టుకున్నాను. ఇది ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్, బెల్లం, పాలు వీటితో తయారు చేసుకుందాం. ఇప్పుడు ముందుగా శనగపప్పుని ఉడకబెట్టుకుంటాను. ఒక కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను, కడిగి పెట్టుకున్నానండి ఈ కప్పు శనగపప్పు. దీనికి రెండు కప్పులు వాటర్ పోస్తున్నాను. రెండో కప్పు కొద్దిగా ఎల్తుగా పోయాలి, ఇంత ఎల్త్ పోయాలి. దీన్ని నేను కుక్కర్ పెట్టుకుంటాను. ఇది ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. ఇలాగ నేను బెల్లం తురుముకుంటానండి. శనగపప్పు ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను కదా ఇందాక, ఇప్పుడు ఒక కప్పు బెల్లం యాడ్ చేస్తాను. ఇందులోని శనగపప్పు ఇలా మెత్తగా ఉడకాలి, ఇలా పట్టుకుంటే ఇలా రావాలి. ఇప్పుడు దీంట్లో నీళ్ళేమీ లేవు చూడండి, ఇందులో నీళ్ళేమీ లేవు. ఈ స్టేజ్లో ఉండగా నేను ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఉడకబెట్టుకుంటాను. కూరను ఉడకబెట్టుకుని స్టవ్ వెలిగించుకున్నాను. దీన్ని ఇలా తిప్పుతూ ఉడకబెట్టాలి, అడుగు పట్టకుండా ఇలా తిప్పుతూ ఉడకబెట్టాలి. దగ్గరగా ఉడికెళ్ళానా ఇలా పాకంలా వస్తుందండి బెల్లం వేసాక. ఇది బాగా దగ్గర పడాలన్నమాట, వాటర్ లేకుండా దగ్గర పడాలి. అప్పుడు మనకి కూరను పూర్తిగా తయారైనట్టు. ఇప్పుడు ఉడుకుతుంది, ఇది కూరను దగ్గరికి వచ్చేస్తుందండి. ఇలా దగ్గరికి వచ్చేస్తుంది, ఇది గిన్నె వదులుతుంది కదా, ఇలాగ అంత ముద్దలాగా వస్తుంది. ఈ స్టేజ్లో ఉండగా దగ్గరికి వచ్చినట్టు. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు నేను పిండి తీసుకుంటున్నానండి, ఒక గ్లాస్ పిండి తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ పిండి నిండుగా తీసుకుని దీనికి రెండు గ్లాసులు పాలు పోసుకోవాలి. ఇలా తీసుకున్నానండి ఒక గ్లాస్ పిండి. రెండు గ్లాసులు పాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి గేదె పాలు అయితే చాలా బాగుంటాయండి, వెన్న తీయని పాలు గేదె పాలు అయితే బాగుంటాయి. రెండు గ్లాసులు నేను పాలు తీసుకున్నాను. ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు పాలు తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాను. కొద్దిగా సాల్ట్ అండి, ఎక్కువ వేయకూడదు, కొద్దిగా అంటే రుచి కోసమని అలా వేయాలి. కొద్దిగా పంచదార వేయాలి అండి. ఇది కొద్దిగా పంచదార, ఇది కూడా వేస్తాను. దీన్ని ఇప్పుడు నేను పొయ్యి మీద పెట్టి తిప్పుతూ ఉండాలండి. దీన్ని వెలిగిస్తున్నాను స్టవ్, దీన్ని పొయ్యి మీద పెట్టి ఇది ఉండలు పట్టకుండగా దీన్ని తిప్పుతూనే ఉండాలి ఇలాన ఇలాన. ఇది బాగా దగ్గర పడుతుంది, ఉండ చుడుతుంది, అప్పుడు దాకా తిప్పుతూనే ఉండాలి. అసలు మనం అశ్రద్ధ చేయకూడదు, కొద్దిగా సేపు కూడా దీన్ని వదిలిపెట్టకూడదు. అడుగు పట్టేసి పాలు కదా మాడి వాసన లాగా వస్తుంది, మనం ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా అడుగు ఉంటుందండి, చూపిస్తాను. ఇదిగో ఇలా అడుగు పడుతుంది, జాగ్రత్తగా తిప్పకుండా ఉండాలి, లేకపోతే ఆ అడుగు మనకి మాడి వాసన వచ్చేస్తుంది తిప్పకపోతే. ఇలా క్రీమీ క్రీమీగా వస్తుందండి, బాగుంటుంది ఇలాగా. ఇది మనం ఉండలో పట్టకుండా చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇది ఇంకొంచెం సేపు తిప్పాలి. ఇది బాగా చిన్న మంటలో నేను ఇలాగా తిప్పుకుంటున్నానండి. ఇది ఇది ఇప్పుడు తయారైంది చూడండి. ఇలా తీయడం వల్ల మనకి అడుగు నుంచి చూసారా ఇలాగా వచ్చేస్తుంది రౌండ్, కానీ అప్పుడు మనకి తయారైనట్టు. ఇది
మనం ఇలా తడిచే చేసుకొని ఇది ఇలా పట్టుకుంటే మనకి ఉండ అవ్వాలండి ఇలానా ఇది ఇప్పుడు మనకి తయారైపోయినట్టే దీన్ని మనం తీసుకొని ముంచులు తయారు చేసుకుందాం నీళ్ళు ఇలా తడి చేసుకున్నాను ఇప్పుడు నేను ముద్దలా చేసుకున్నాం కదా ముద్దలా చేసుకొని ఇలా పల్చగా చేసుకొని ఈ పూర్ణ ముద్దని ఇందులో పెట్టుకొని ఇలాగ చేసుకోవాలండి పాల ముంజు ఇలా ఇలా చుట్టూరు ఇలా నొక్కుకోవాలి ఇలాగా పగులు రాకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి దీన్ని పగులు వచ్చిందంటే మళ్ళా మనకి మూకిట్లో వేసాక ఇడిపోతాయి ఇవి చాలా జాగ్రత్తగా ఇవి చేసుకోవాలి వీటిని ఇలా ముంజు షేప్ వచ్చేలాగా మనం పిండి కొద్ది కొద్ది పెట్టుకుని కవర్ చేసుకుంటా ఇలాగా ఇలా ముంజు షేప్ రావాలండి ఇలానా ఇలా చేసుకోవాలి తడి చేసుకుంటూ ఇలాగా ఇలా చేసుకోవాలి ఇలా అన్ని పక్కగా పెట్టుకోవాలి ఇప్పుడు మూకుడు పెట్టుకొని మనం నూనె పోసుకొని ఇవన్నీ వేపుకుందాం ఇప్పుడు వీటిలో ఒక్కొక్కటి కొద్ది నూనె వేడెక్కాక ఒక్కొక్కటి వేసుకుని వేపుకుందాము పట్టుకి మూడు నాలుగు చప్పున వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇడిపోతాయి చాలా జాగ్రత్తగా వేపుకోవాలి వేపుకునేటప్పుడు కూడా ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి నూనెలో వేసుకుంటున్నాను ఇలా తక్కువ తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఇలా ఒకటి ఒకటి బాగా తిప్పుకోవాలి ఇలా ఈ బ్రౌన్ రంగు రావాలండి ఇంకేకపోయినాయండి తీసేస్తున్నాను ఇవి తీసేస్తున్నానండి ఇంకేవి బ్రౌన్ రంగు వచ్చాయి బాగా ఏగాయి షేప్ కూడా బాగా వచ్చాయి చాలా బాగా వచ్చాయండి ఇవి బాగా వచ్చాయండి చాలా బాగా వచ్చాయి ఇవి తాటి ముంజుల షేప్లో ఉంటాయి కాబట్టి ఇవి అలా మన ముంజులు అనేసి అంటాము పాల ముంజులు అనేసి అంటాము ఇవి పాలతో చేస్తాం కాబట్టి చాలా బాగా వచ్చాయండి ఇవి మీరు కూడా అందరూ ట్రై చేయండి ఒకసారి ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది నమస్తే ఉంటానండి